हाई फ्रेंड्स गीता करणम यूट्यूब चैनल वीक्षिस्तुन्न प्रेक्षकुलंदरिकी कूडा स्वागतम सुस्वागतम फ्रेंड्स मनम ई रोजु मैडम ब्लावर्स्की गारी गुरिंचि तेलुसुकुंदाम फ्रेंड्स एंटंटे श्री सार्वरी गारु रचिंचिन मैडम ब्लावर्स्की गारी विशेषालन्नी कूडा मनम ई रोजु वीडियोलो तेलुसुकोबोतुन्नाम एंटि अंटे ओक चेतिलो सिगरेट मरो चेतिलो पेन असलु आडदि सिगरेट तागडं एंटि मगरायिडला అందులోనూ ఓ వందేళ్ల క్రితం ఇటువంటి ఆకారాన్ని మన భారతీయ సంస్కారం అర్థం చేసుకునే అవకాశం ఏది ఏంటి మన భారతీయ సంస్కారం ఎలా ఉంటుంది కానీ ఒక ఆడదానిలాగా ఒక చేతిలో సిగరెట్ ఒక చేతిలో పెన్ పట్టుకొని ఉందన్నమాట అందుకనే ముక్కును ఎలేసుకున్నారు అసలు అది ఆడది కాదు దయ్యం అంటూ ఎద్దేవా చేసేవారు నెగిటివ్గా మన వారు దయ్యమన్నా పాజిటివ్గా ఆలోచిస్తే బ్లవర్స్కి ఒక స్పిరిట్ స్పిరిట్ అంటే ఏంటో తెలుసా ఒక మహితాత్మ అన్నమాట ఒక మహా ఆత్మ అన్నమాట స్పిరిట్ అంటే ప్రపంచం తనను కేర్ చేయకపోయినా బ్లవర్స్కి తాను మాత్రం మానవ జగతిని కేర్ చేస్తూనే తిరిగింది తాను ఒక కేర్ టేకర్ లాగా సంచరించింది ఒక కేర్ టేకర్ లాగా ప్రతి చోట అన్ని చోట్ల సంచరిస్తూ తిరుగుతుంది తనపై అనేక అనేకులు దేశ విదేశీయులు కన్నెర చేసిన ఆత్మ సంయమనంతో దేశ దిమ్మరయ్యింది కుగ్రామాల నుండి అగ్ర దేశాల వరకు అటవీ ప్రాంతాల నుండి ఆత్మ ప్రయోగశాలల వరకు అరణ్య ప్రాంతాల నుండి ఆశ్రమ వాసాల వరకు నదీ నదాల నుండి కొండ గుహల వరకు కాలికి బల్బం కట్టుకొని తిరిగిందంట మన బ్లవర్స్కి గారు అలాగనే ఆమెను టూరిస్ట్ అనడానికి వీల్లేదండోయ్ ఆమె ప్రయాణం ప్రపంచాన్ని చుట్టి రావడానికి కోసం కాదు ఆత్మ సంపదను ఆవిష్కరించడానికి ఆమె అలా అన్ని చోట్లకు తిరుగుతుండేది ఆత్మ సిద్ధాంతాలను చెప్పడానికి కాదు ఆమె సంచారం ఆత్మానుభవాలు క్రోడీకరించడానికి అంటే ఆత్మానుభవాలన్నీ కూడా జతపరచుకోవడానికి ఏ దేశం ఎదిగినా ఎందుకు ఆడినా బ్లవర్స్కి చూసింది ఆత్మ నిలువుల్ని ఎన్నెన్నో ఎన్నెన్నో దేశాలు తిరిగిందంట మేడం బ్లవర్స్కి అందరికీ తెలిసిన బ్లవర్స్కి థియోసఫిస్ట్ నా దృష్టిలో థియోలజిస్ట్ ఆమె స్పిరిచువలిస్ట్ ఆత్మల నేస్తం ఆమె సాగించిన ప్రయాణం జనసామాన్యంగా సోల్ జర్నీగా కావచ్చు నా వరకు అంటే సార్వరి గారు చెప్తున్నారు స్పిరిచువల్ జర్నీ ఆమెది ఆమె ప్రయోగాలతో సోల్ని వెతికి పట్టుకోలేదు స్పిరిట్ మూలాలని అందుకోగలిగింది అది బ్లవర్స్కి స్పిరిచువలిజంలోని మాస్టరిజం నా దృష్టిలో బ్లవర్స్కి ఒక మాస్టర్ స్పిరిట్ బ్లవర్స్కి యోగం చేసిందా అంటే ఏమో ఆత్మతో పరిక్రమించింది నిశ్శబ్దంతో తలపడింది ఆత్మలతో సహవాసం చేసింది తన ప్రయోగాలతో ప్రయోగాలలో ఏ ఆత్మను దుర్వినియోగం చేయలేదు పైగా సత్ వినియోగమే ఆమెది తన గమనంలో మతాన్ని సమ్మతించను లేదు కానీ గురువుని కూడా కాదనలేదు ఆమె దృష్టిలో గురువులు అంటే మాస్టర్స్ అంటే మహాత్ములు వారి మాస్టరిజానికి తల ఒగ్గిందే తప్ప గురు సాంప్రదాయానికి కాదు వారిని తన మార్గదర్శకులుగా చేసుకుందే తప్ప వారి అడుగులకు మడుగులొత్తలేదండోయ్ వారి సహకారాన్ని అందుకుంటేనే స్వతంత్రంగా జీవించింది ఏ ఆధ్యాత్మిక వారసత్వ నీడలు సోకకుండా థియోసఫికల్ సొసైటీని స్థాపించింది మేడం బ్లవర్స్కి ఆత్మ జ్ఞానానికి తప్ప అన్యానికి అంటే వేరే దానికి ఎక్కడ దానికి స్థానం లేదక్కడ ఐఎమ్ ది స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్ ట్రూ ఫెయిత్ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్ చారిటీ అన్నది బ్లవర్స్కి జీవితంలో అందించే ఒక సందేశం బ్లవర్స్కి రష్యాలో పుట్టిందండి రష్యాలో పుట్టిన ప్రపంచ దేశాలు తిరుగుతూ భారతావనిలో తన ఆత్మీయ మేధస్సుకు ఒక రూపకల్పన చేసింది ఆమె సహ ప్రయాణికులలో అధిక శాతం ఎవరున్నారో తెలుసా విదేశీయులే అన్ని విదేశీ పేర్లు దేశాల సంచారం విచిత్ర వ్యక్తులతో సమావేశాలు ఆత్మీయ సమాలోచనలు వరల్డ్ మ్యాప్ అంతా కాన్వాస్ బ్లవర్స్కి జీవితం ఆ జీవితంపై ఎందరో మాస్టర్ల ప్రభావం ఆ మాస్టర్ల మార్గదర్శకత్వం ఎలా ఉంటుందో అని తెలవడానికి అక్షరరూపం మాస్టర్ సార్వరి రచించిన మేడం బ్లవర్స్కి అనే ఈ పుస్తకం అన్నమాట ఓ విదేశీయులన్ని చదువుతా ఉన్నామన్న ధ్యాస లేకుండా రమ్య రసరకంగా చాగిన పుస్తకం రష్యా ఆమె కదా మేడం బ్లవర్స్కి కానీ విదేశీ ఆమె గురించి మనం తెలుసుకుంటున్నామనే ఫీలింగ్ ఉండదన్నమాట ఈ పుస్తకం చదువుతున్నంతసేపు బ్లవర్స్కి ప్రపంచ యాత్ర చేయదు మనమే బ్లవర్స్కితో పాటు ప్రతి చోట ప్రత్యక్షమవుతూ ఉంటాం బ్లవర్స్కి విషయంలో సార్వరి ఆత్మీయ ముద్ర అది ఒక కొండ గుహల్లో కూర్చొని తపస్సు చేసి మహర్షి కావచ్చు మహారణ్యాల్లో ఘోర తపస్సు చేయవచ్చు ప్రాణభయం లేకపోతే
మహారణ్యంలో తపస్సు చేయవచ్చు ప్రాణభయం లేకపోతే, కానీ ఒక సద్గురువు కోసం దేశాలు పట్టి తిరగడం, కొండల్లో అన్వేషించడం మాటలు కాదు, ఎంతో తపన పడితే తప్ప స్వచ్ఛమైన గురువు దర్శనం కాదు. ఆ కిటుకు మేడం బ్లవర్స్కి తెలుసు, అనే సార్వారి కిటుకు తెలుసు. ఆ తెర తొలగడం కోసమే ప్రయోగమే ఈ పుస్తకం. బ్లవర్స్కిని ఒక మీడియం అనుకుంటే ఆమె స్థానంలో మనమున్నా పరిణితి చెందటానికి, ఆత్మావిష్కరణం చేసుకోవడానికి, మహాత్ముల అనుగ్రహం పొందటానికి చేసే ప్రయాణంలో మనం కూడా మమేకమైపోతాము. మాస్టర్లు కంటికి కనిపించరు, వచ్చినట్టు చప్పున అనిపిస్తారు, అంతర్దృష్టికి దర్శనమిస్తారు, అంతలో అంతరార్థమైపోతారు. జరగవలసిన పని జరిగిపోతుంది, చెప్పవలసిన విషయం మనసుకి స్ఫురిస్తుంది. అది మీడియం అందుకోవలసిన మాస్టర్కి. బ్లవర్స్కీ మాటల్లో మాస్టర్స్ ఒక మిత్రమండలి, అందరూ సమానులే, అందరూ సోదరులే. యోగులు ఎక్కడ ఉన్నా యోగులే. వారంతా ఒక నిర్జన ప్రదేశంలో రహస్యంగా తపస్సు చేస్తుంటారు, తమ ఆచూకీ ఎవ్వరికీ తెలియనివ్వరు. అసలు వారంతా అశరీరులు, అంటే శరీరం లేకుండా ఉంటారు, కాంతి దేహాలతో ఉంటారు, ఎవరికీ కనిపించరు. అవసరమైనప్పుడు ఆస్ట్రల్ రూపంలో దర్శనమిస్తారు. సకృతంగా భౌతిక శరీరాలు ధరిస్తూ ఉంటారు. వారికి మృత్యు అంటే చనిపోవటం, శరీరాన్ని వదిలిపోవటం కాదు, శూన్యంలో శూన్యంగా కలిసిపోవడం. మీకు మాస్టర్స్ని చూడాలనుందా? పేజీ తిప్పండి, శ్రీ సార్వరి అక్షల వెంట ప్లవాడ్స్కితో ప్రయాణం ప్రారంభించండి. మాస్టర్ల మిత్రమణులతో మమేకం కండి. ధ్యానసమంత అక్షరాలపై ఉన్న శూన్యమైపోతూ మనం ధ్యానాత్ములైపోతాం. బ్లవర్స్కి స్థానంలో మీరే మిగులుతారు. యు ఆర్ ద బెస్ట్ మీడియం అని మనకు చెప్తున్నారు ఫ్రెండ్స్. మనం ఈరోజు మేడం బ్లవర్స్కి గురించి కొన్ని విశేషాల గురించి మనం తెలుసుకుందాం. ఏంటి అంటే, మేడం బ్లవర్స్కిని చదివారా? లేదు, విన్నాను, చదవలేదు. ఆమె గురించి మనం ఎందుకు చదవాలి? భగవాన్ బుద్ధుని గురించి చదివారా? కొంత చదివాను, కొంత విన్నాను. చాలా గొప్ప సంస్కర్త. పుస్తకాలు చదివినంత మాత్రాన మహాత్ముల్ని చదివినట్టు కాదు. చదవడం అంటే అధ్యయనం చేయటం, వారి లోతుల్లోకి వెళ్ళి వెతకటం, వారి తపస్సును ఔన్నత్యాన్ని గుర్తించి వారు అధిరోహించిన శిఖరాలను మనం కూడా ఎగబ్రాకటం. HPB హెలెనా పెట్రోనోవా బ్లవర్స్కి ఆమె పేరు. మనం బ్లవర్స్కి అంటున్నాం కానీ ఆమె హెలెనా పెట్రోనోవా బ్లవర్స్కి అనమాట, HPB అంటారు. ఇదేదో రష్యన్ పేరులా ఉంది. ఆమె ఇండియన్ కాదా? అవును, ఆమె ఇండియన్ కాదు, పుట్టింది రష్యాలో, అయినా అన్ని దేశాలు తిరిగింది. ఆమె ఎవరో తెలుసా? విశ్వమహిళ. ఆమెని పిచ్చిది అన్నారు పిన్న వయసులో. ఆమెకి దయ్యం పట్టింది అన్నారు ఇంకాస్త వయసు వచ్చాక. ఆమె దైవరక్షిత అన్నారు యుక్త వయసులో, ఆమె యుక్త వయసులో ఉన్నప్పుడు. అవునా? నిజమా? నిజంగా నిజమా? భారతదేశంలో జన్మించి ఉంటే ఆమె కారణజన్మురాలై ఉండేది. భారతదేశము అంత గొప్పది కదండి. కాబట్టి ఆమె రష్యాలో పుట్టింది కాబట్టి అక్కడంతా కూడా అలా ఆమె పైన వచ్చినా, మన భారతదేశంలో ఆమె పుట్టి ఉంటే మాత్రం ఆమెను ఒక కారణజన్మురాలుగా అనుకుంటుండేవాడు, అజన్మ యోగిని అయ్యేది, జగన్మాతగా కీర్తించబడేది. క్రైస్తవ ప్రపంచంలో పుట్టి ఉంటే సెయింట్ అయి ఉండేది. కానీ ఆమె జన్మించింది రష్యాలో. ఇంతకు ఎవరు ఆమె? ఏమిటా విశిష్టత? ఆమె ఒక ఉపాసిక మహాయోగిని. ఆమె పేరు హెలెనా. తాను జన్మకు వచ్చిన పని పూర్తి చేయకుండానే నిష్క్రమించింది. గమ్యం చేరకముందానే ముందే జీవితం చాలించింది. జీవితాంతం వరకు యోగినిగా సత్య ప్రతిష్టాపన కోసం తపించింది. సనాతన ధర్మ పునరుద్ధరణ తన జీవిత ధ్యేయంగా భావించింది. ఆమె అన్వేషిత. ఆమెకు సత్యాన్వేషణే యోగం, ప్రచారమే యోగ సాధన. లోకానికి పరమ గురువుల ఉనికిని తెలియజేపి సాధకులకు కొత్త వాకిళ్ళని తెరిచింది మేడం బ్లవర్స్కి. జీవిత లక్ష్యానికి కొత్త గమ్యాన్ని నిర్దేశించింది. పరమ గురువుల చైతన్య గీతానికి బ్లవర్స్కి అనుపల్లవయ్యింది. మాస్టర్ యోగానికి బలమైన పునాది థియోసఫీ. థియోసఫీ పేరున సనాతన ఆర్యధర్మాన్ని నేటి విద్వత్ లోకానికి పరిచయం చేసింది ఎవరంటే మేడం బ్లవర్స్కి. సో థియోసఫీ ఫిలాసఫీ గురించి మనం ఇప్పుడు తెలుసుకో. ప్రతి మనిషి జీవితం అవసరం లేకపోయినా ఏదో ఒక మతంతో ముడిపడి ఉంటుంది. మనిషి సమాజం కోసం మత నియమాలకు తలవంచి బ్రతుకుతూ ఉంటాడు. మతంలో జీవితాన్ని ముడిపెట్టకుండా జీవించడం థియోసఫీ యొక్క లక్షణము. పుట్టడమేమో కంపల్సరిగా మనం ఒక మతంలో పుట్టే తీరాల్సి వస్తుంది.
అవసరమున్నా లేకపోయినా సమాజం కోసం కొన్ని మత నియమాల కోసం మనం అలా తలమంచి బ్రతుకుతూ ఉంటాం. మతంలో మతంతో జీవితాన్ని ముడిపెట్టకుండా జీవించడం థియోసఫీ యొక్క లక్ష్యం. నిజానికి వారే సనాతనులు. మానవత్వపు వెలుగుల్లో జీవించాలి అనుకునేవారన్నమాట. జీవితంలో వెలుగు నింపాలనుకునే వారే థియోసఫిస్టులు. జీవితంలో వెలుగు నింపాలి అనుకున్న వాళ్ళు థియోసఫిస్ట్. మానవ వికాసానికి తనను తాను అంకితం చేసుకున్న వాడే థియోసఫిస్ట్. ఎదుటి మనుషుల కోసం తనను తాను త్యాగం చేసుకున్న వాళ్ళే థియోసఫిస్ట్. టైమ్ డిస్కవర్స్ ట్రూత్. ఎంతటి చక్కటి సూక్తి ఈ సత్య నిష్కారం ఎలాంటిదో చూద్దాం. కాలం సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. సత్యావిష్కారాన్ని మించిన యోగం లేదు. యోగాన్ని మించిన సత్యం లేదు. యోగం సత్యానికి బాట. యోగి లక్ష్యం సత్య దర్శనం. ప్రతి యోగి యొక్క లక్ష్యం ఏంటి అంటే సత్యాన్ని దర్శించడము. 1875లో థియోసఫికల్ సొసైటీ ఆవిర్భావం చరిత్రను సృష్టించింది. చరిత్ర గతినే మార్చేసింది. థియోసఫీ ధీధీతుల్లో మతాల రంగులు వెలవెలా పోయాయి. రంగు మాసిన మతం పట్ల మనిషికి మోజు తగ్గింది. అన్ని దేశాలు మత మౌఢ్యానికి ఒక్క అడుగు ముందుకు జరిగాయి. దూరంగా జరిగాయి. ఏంటంటే అక్కడ థియోసఫీ అన్న ఒక సంస్థ ఎప్పుడైతే ఏర్పాటైందో మతం పట్ల మనిషికి మోజు తగ్గిపోయింది. మత మౌఢ్యానికి ఒక అడుగు దూరంగా జరిగాయంట. ఎంత గొప్ప ప్రవక్త అయినా మనుషులందరినీ ఒక్క రోజులో మార్చలేరు కదా. ఎంత గొప్ప సిద్ధాంతమైనా అందరినీ ఒక గీతపైనే నడిపించనూ లేదు. మూకుమ్మడిగా లక్షల మందిని మతం మార్పించవచ్చు. మతి మార్పు అంత సులభం కాదు. మతి అంటే మన బుద్ధిని మార్చేది అంత సులభం కాదు. మతమైతే మార్చేసుకోవచ్చు. మనసు పెట్టే గుండె తలుపు తెరిచిన వారిలో మార్పు వస్తుంది. మార్పు ఎలాంటి వారిలో వస్తుంది? మనసు పెట్టి గుండె తలుపు తెరిచిన వాళ్ళు అంటే ఓపెన్ హార్ట్తో ఉన్నవాళ్ళు. ఎప్పుడైతే మనం మారాలి అన్న సహృదయంతో ఉంటారో అలాంటి వాళ్ళకే మార్పు అనేది వస్తుంది. హృదయం నిర్మలం అయిన వారిలో పరిణామం కనిపిస్తుంది. అంటే థియోసఫీ హృదయానికి సంబంధించిన పరిణామం. హృదయ గతికం. థియోసఫీ అంటే జీవన వేదం, జీవన సత్యం, సనాతన ధర్మం. మంచి మనసుతో, పవిత్ర హృదయంతో, మానవతా విలువలతో జీవించడమే థియోసఫీ అంత సూత్రం. థియోసఫీ యొక్క ముఖ్య సూత్రం ఏంటి అంటే మంచి మనసుతో జీవించాలి, పవిత్ర హృదయంతో జీవించాలి. ఆ జీవితం కూడా ఎలా ఉండాలి? మానవతా విలువలు కలిగి ఉండడమే అన్నమాట. ప్రపంచంలోని మనుషులంతా మారాలని వాంఛించడం అత్యాశ కాదు. ప్రపంచాలందరూ మారాలని ఆశ పెట్టుకోవడం అత్యాశం కాదు కదా. అది సహజమైన, సహేతుకమైన, అవసరమైన అభిలాష, జీవన లాలస. అందుకు భావ సంస్కారం, హృదయ స్పందన అవసరం. అది ఆత్మ జాగృతికి, చైతన్యానికి సంబంధించిన అంశం. మనిషి మంచిగా మానవత్వంతో జీవించాలన్నది భగవత్ సంకల్పం. మనిషి ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి, తర్వాత మానవత్వంతో జీవించాలి. సృష్టి లక్ష్యం కూడా అదే. మనిషి గమ్యము అదే అయి ఉండాలి. ప్రతి మనిషి యొక్క గమ్యము మానవత్వంతో జీవించడమే. మనిషిని ఉద్ధరించి మంచి మార్గంలో పెట్టాలన్నది మహర్షుల తపస్సుకు లక్ష్యం. ప్రతి ఒక్కరు కూడా తపస్సు చేస్తుంటారు మహర్షులంతా. ఎందుకు అంటే మనిషిని ఉద్ధరించి వారిని మంచి మార్గంలో పెట్టడానికే. ఆనాటి మహర్షుల నుండి ఈనాటి మహాయోగుల వరకు అందరూ సద్గురువులే, పరమ గురువులే. కారణ శరీరాలుగా ఉంటూ విశ్వ కళ్యాణం కాంక్షిస్తూ ప్రస్తుత గురువులకు సహకరించేవారు మాస్టర్లు. వారే పరమ గురువులు. వారంతా ఫిజికల్ ఇమ్మార్టాలిటీ సాధించి తిరిగి మానవ జన్మకు రాకుండా తమ ప్రజ్ఞని మాత్రం పరకాయ ప్రవేశం చేయిస్తూ లక్ష్యాన్ని సాధిస్తూ ఉంటారు, ప్రగతిని సమీక్షిస్తూ ఉంటారు. అలా పరమ గురువులైన వారి ఎన్నిక చేసిన వ్యక్తి ఎవరంటే మేడం బ్లవర్స్కి గారు. పరమ గురువులంతా కలిసి మేడం బ్లవర్స్కి గారిని ఎన్నిక చేశారు. ఇది హెలానా పెట్రానా బ్లవర్స్కి జీవిత కథ. ఆమె ఎందుకు జన్మ తీసుకునింది అంటే అక్కడ మానవ తమ ప్రజ్ఞను మహర్షులందరూ కూడా అక్కడ మానవ జన్మను మార్పు తెప్పించాలన్న ఇంటెన్షన్తో మన మేడం బ్లవర్స్కిని ఇక్కడ ఆవిర్భవించారు. దృశ్య ప్రపంచం, అవతల అదృశ్య లోకాలు, ఆది భౌతిక శక్తులు ఉన్నాయి. దివ్య శక్తులు, అతీంద్రియ శక్తులు చెట్టా పట్టాలేసుకొని తిరుగుతూ ఉంటాయి.
అంటే ప్రకృతి వెనక పరాప్రకృతి చాలనం ఉంటుంది. అగోచర శక్తులే భౌతిక ప్రపంచాన్ని జీవజాలాన్ని నడిపిస్తూ ఉంటాయి అంటూ బ్లవర్స్కి తన అతీంద్రియ జ్ఞానంతో విశ్లేషించి అమెరికా వంటి పాశ్చాత్య దేశాలకు కనువిప్పు కలిగించారు. దివ్య జ్ఞానాన్ని భౌతికవాదులకు రుచి చూపించారు. అంటే భౌతికత్వం చాటున ఆది భౌతిక ప్రపంచం ఒకటి దోగాడుతూ ఉందని స్పష్టం చేశారు. భౌతికత్వం చాటున ఆది భౌతిక ప్రపంచం ఒకటి ఉంది అని. మనిషికి శారీరక బలం మేధాశక్తి కాక ఆత్మశక్తి అనేది మరొకటి ఉందని, అది పరాశక్తి నుండి ప్రభవించి దిగి వస్తుందని, ఆ మహాశక్తి పరమాత్మ ఆధీనంలో ఉంటుందని వక్కాణించారు. అదే మనం అంటుంటాం కదా కాస్మిక్ ఎనర్జీ అని, అదనమాట. లాటిన్ అమెరికా అటవిక తెగల్లోని వారి శక్తులు తెలిసిన అమెరికన్లు రష్యా నుండి వచ్చిన బ్లవర్స్కి సిద్ధాంతం పట్ల ఆకర్షితులైనారు. ఎక్కడ జీసస్ మాట ఉచ్చరించకుండా, క్రైస్తవ ప్రస్తావన లేకుండా కొత్త సిద్ధాంతాన్ని నమ్మించడం అంత సులువు కాదు. ఆ ఏ దేశానికి వెళ్ళినా ప్రగతిశీలులకు అభ్యుదయ భావులకు మతం మత ఛాందసం అవరోధం కల్పిస్తూనే ఉండడం సహజమే. ప్రతి ఒక్క చోట ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అక్కడ అభ్యుదయవాదులకు ఎలా ఉంటుంది, ఏదైనా డెవలప్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అవరోధాలు అంటూ కలుగుతూనే ఉంటాయి. ఆమె ఈస్ ఇన్ అన్వీల్డ్ పుస్తకంలో నిగూఢ జ్ఞానం బయటపెట్టింది. ఆత్మజ్ఞానాన్ని సైతం కొద్ది కొద్దిగా ఆవిష్కరించింది. ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ మనసులోనూ ఉన్నాయని, స్వయం సాధనతో ఇంకా ఎక్కువ శక్తులు పొందవచ్చని చెప్పింది. ప్రతి ఒక్కరిలో కూడా అక్కడ అన్ని శక్తులు మనిషిలో ఉన్నాయి. ప్రకృతిలో ఏదైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా ప్రతి మనిషికి ఉంది. స్వయం సాధనతో దాన్ని మనం ఆవిష్కరించుకోవచ్చని చెప్పిందన్నమాట. ఆత్మవిద్యను అవగాహన చేసుకోవడం వల్ల ఎవరైనా అతీంద్ర శక్తులు పొందవచ్చని సూత్రీకరించింది. ఆమె మాటలు అమృత గుళికల్లా పనిచేశాయి. తాంత్రిక విద్యలంటే అనాగరిక అటవిక జాతుల క్షుద్ర విద్యలను నమ్మిన వారికి భయం పోయి ఆధ్యాత్మికత పట్ల అభివృద్ధి ఏర్పడసాగింది. ఆ పుస్తకం ద్వారా బ్లవర్స్కి పునర్జన్మలు కర్మసిద్ధాంతం నమ్మేటట్లు చేసింది. మనిషిలో ఉన్న భిన్న మనస్తత్వాలు పరిణామవాదం చెవికెక్కించి కొత్త ప్రపంచానికి వాకిళ్లు తీసింది మన మేడం బ్లవర్స్కి. ఆ విధంగా అమెరికన్ హృదయ క్షేత్రాల్లో కొత్త బీజాలు నాటి తర్వాత ఆర్యావర్తం వైపు పాశ్చ దేశాల వైపు దృష్టి మళ్లించింది మన మేడం బ్లవర్స్కి గారు. ఆర్యావర్తం అంటే భారతదేశం. అది పుణ్యభూమి, కర్మభూమి, యోగాలయం. ఎంతో కాలంగా భారతదేశం గురించి కలలు కంటున్నది. ఎన్ని జన్మలుగానో తనకు భారతదేశంతో సంబంధం ఉందని ఆమె హృదయ వాణి వినిపించసాగింది. తన సత్యాన్వేషణకు భారతదేశం ఒక్కటే అనువైన ప్రదేశమని గాఢంగా నమ్మింది. ఎంత గొప్ప భారతదేశం కదండి మనది. ఆ అమ్మగారు కూడా, మేడం బ్లవర్స్కి గారు కూడా అంత గొప్పగా అంటున్నారంటే నిజంగా మన భారతదేశంలో పుట్టడం అనేది మన అందరి సౌభాగ్యంగా భావించాలి. పాశ్చాత్య దేశాలకు ఆత్మశాంతిని ప్రసాదించగల మహాశక్తి భారత్లోనే ఉంది. ఆ శక్తి పాశ్చాత్య దేశాల పరమ గురువులకే ఉందని ఆమె నమ్మకం. బుద్ధ భగవానుని వాణి బ్లవర్స్కి హృదయ గీత. అవును, లోకులంతా బాధల్లో ఉన్నారు అంటే నా ఒక్కడికి ఎందుకు దైవానుగ్రహం? లోకులందరూ విలపిస్తుండగా నేనొక్కడనే ఎలా ఆనందించగలను? యదా యదా హి ధర్మశ్చ గ్లానిర్భవతి భారతం అని భగవద్గీతలో ఉంది కదా. బ్లవర్స్కి రాసిన ద వాయిస్ ఆఫ్ సైలెన్స్లోని గీతాలన్నీ భారత పవిత్ర గ్రంథాల్లోని సూక్తులేనండి. మనం మన పవిత్ర గ్రంథాలని ఏం చేసుకుంటున్నామో కానీ అక్కడ ప్రతిదీ కూడా ఎంత గొప్పగా చెప్తుందంటే భారతం, భారతదేశాన్ని, భారతదేశ పవిత్ర గ్రంథాలలో అన్నీ కూడా అంత గొప్పగా ఉన్నాయి. అందులో అంతా కూడా మన భారత గ్రంథాలు సూక్తులే ఉన్నాయంట. ముఖ్యంగా తెలుగు నీతి శతకాల సూక్తుల్ని అనువదించుకుంది. బ్లవర్స్కి అంటే మహాయాన బౌద్ధాన్ని తనకు ఆదర్శంగా తీసుకుంది. భారతీయ సనాతన ధర్మ సూత్రాలకు ఔదల్నిచ్చింది. వెరసి మతరహితమైన కరుణభరితమైన ఆత్మజ్ఞాన ప్రదీపక అయ్యింది. పరమాత్మ ప్రతినిధులు మహాత్ములు సామాన్యులుగా జన్మించి ఆత్మస్పృహతో ఆత్మ సంస్కారం పొంది యోగ శిఖరాలు అధిరోహించి జన్మ కర్మ రాహిత్యం పొంది మహాపర పరనిర్వాణ భూమికల్లో మృత్యుంజయులుగా ఉండేవారే పరమ గురువులు. వారినే మహాత్ములు, మాస్టర్లు అంటాం.
మాస్టర్లు అంటే మహాత్మా అనే విపులార్థమైన అర్థం. ప్రపంచాన్ని రక్షించే బాధ్యత వారిది. వారి ప్రజ్ఞ లేదా వారి అంశయోగ్యులైన వారిలో ప్రవేశపెట్టి వారి ద్వారా తమ లక్ష్యాన్ని సాధిస్తూ ఉంటారు. జగత్ కళ్యాణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక వికాసం కలిగిస్తూ ఉంటారు ప్రతి వారిలో. ప్రతిసారి భగవంతుడు అవతరించవలసిన అవసరం ఉండదు. ధర్మ సంస్థాపన ఒక్కటే బాధ్యత కాదు. అలా అయితే అంత లోపభూయిష్టమైన ప్రపంచాన్ని అధర్మవర్తుడైన మనిషి సృష్టించడం సృష్టికర్త తప్పవుతుంది. అంటే తాను చేసిన తప్పులు తానే సరిదిద్దుకోవడం, లోకోద్ధరణ, ధర్మరక్షణ ఎలా అవుతాయి? ఆ పని పరమ గురువులది, మహాత్ములైన వారిది. అందుచేత మహాత్ములు దేవుళ్ళ కంటే గొప్పవారు. లోకాన్ని రక్షించే బాధ్యత త్రిమూర్తులది కాదు. ఆత్మ సంస్కారం కలిగిన మనిషి తప్పు చేయడు, పాపం చేయడు, పరమాత్మ కోసం అన్వేషణ సాగిస్తాడు. అటువంటి పరమ గురు మండలి ఎన్నిక చేసిన వ్యక్తి మన మహాయోగిని మేడం బ్లవర్స్కీ గారు. ఆమెకు చేదోడుగా ఆల్కాట్ జడ్జ్ అనే మరో ఇద్దరిని జతపరిచారు. ఆ ముగ్గురు థియోసఫికల్ సొసైటీ స్థాపకులు, దివ్య జ్ఞాన ఉద్యమానికి మూలవరులు. బ్లవర్స్కీ రష్యన్ వనిత, జడ్జ్ బ్రిటిష్, ఆల్కాట్ అమెరికన్. వీళ్ళ ముగ్గురు ఉన్నారు కదా. అలా బ్లవర్స్కీ రష్యన్ అయితే, జడ్జ్ అనే అతను బ్రిటిష్ అతను, ఆల్కాట్ అనే అతను అమెరికన్ అతను. ఇలా ముగ్గురు కూడా కలిసి థియోసఫికల్ సొసైటీని స్థాపించారు. ప్రతి మనిషిలో నిగూఢంగా ఉండే దివ్యత్వాన్ని, శక్తిని గుర్తించి వినియోగపరచడం అనేది బ్లవర్స్కీ ప్రతిపాదించిన ఆశయం. పాశ్చదేశాల ప్రాచీన విజ్ఞానాన్ని, సనాతన ధర్మాన్ని దేశాలకు పంచి మానవత్వ విలువల్ని పెంచడం మూడవ లక్ష్యం. వివిధ మతాలు కాకుండా మానవత్వం ఒకటే మానవ మతం అనడం నాలుగవ సిద్ధాంతం. ఇక్కడ మనకి మూడు రకాలు, నాలుగు రకాలు ఉన్నాయి. ఏంటి మొదటి ఆశయం? ఏంటి? ప్రతి మనిషిలో నిగీఢంగా దాగిన దివ్యత్వాన్ని, శక్తిని గుర్తించి వినియోగపరచాలి. మొదటిది పశ్చిమ దేశాల్లో మనోభూమికలపైన సంధానపరచడం. రెండవది పాశ్చాదేశాల ప్రాచీన విజ్ఞానాన్ని, సనాతన ధర్మాన్ని దేశాలకు పంచడం. మూడవది మానవత్వపు విలువల్ని పెంచడం. మూడవది వివిధ మతాలు కాకుండా, అన్ని ఎన్నో మతాలు ఉన్నాయి కదా, మతాలన్నీ కాదు, మానవుడు మానవత్వం అన్నదే అసలైన నాలుగవ సిద్ధాంతం అన్నమాట. ఆ మతం అనేది, మానవత్వం అనేదే అసలైన మతం అని చెప్తుంది ఆవిడ. మనిషి మనుగడకు సమాజం అవసరం, సామూహిక జీవనం అవసరమే. మతాలు కులాలు అవసరం లేదు, అవి అర్థం లేనివి. సమాజంలో వ్యక్తుల మధ్య సఖ్యత అవసరము. సఖ్యత, సభ్యత, సమానత ప్రగతికి బాటలు వేస్తాయి. ప్రగతికి బాటలు ఏదేస్తాయంటే సఖ్యత, సభ్యత, సమానత. థియోసఫీ అన్నది జీవన యోగం. పాశ్చాత్య దేశాలకు యోగం తెలియదు, ఆత్మ పట్ల అవగాహన లేదు, సాధన తపస్సు అనేవి అవసరం లేనివి. మనిషి సుఖపడడానికి అవి అవరోధాలు. జీవితాన్ని ప్రకృతి శక్తులతో అనుసంధానం చేయటాన్ని యోగమని, ఆత్మకు పరమాత్మిక స్పృహ కలిగించడం సాధన అని వారికి తెలియదు. అంతవరకు మతానికి ప్రాధాన్యత ఉన్న పాశ్చాత్య దేశాలు సైన్స్ను తలకెత్తుకున్నాయి, మానసిక శక్తులకు కైమొడ్చాయి. వారికి ఆత్మశక్తిని, దివ్య జ్ఞానాన్ని పరిచయం చేయటం అవసరమని బ్లవర్స్కీ భావన. వివేకం కన్నా జ్ఞానం కన్నా ఆత్మదర్శనం గొప్ప అని చెప్పడం, నమ్మించడం అంత సులభం కాదు కదా. వివేకం కన్నా జ్ఞానం గొప్పది, జ్ఞానం కన్నా ఆత్మదర్శనం గొప్పది అని చెప్పడం, నమ్మించడం సులభం కాదు. అందుకు ఉద్యమించింది బ్లవర్స్కీ. ఆ ఉద్యమం పేరే థియోసఫీ. దానికి వేదిక థియోసఫికల్ సొసైటీ. నేల విడిచి సాము చేయటం కాకుండా, మతాలను, దేవుళ్లను, దైవశక్తుల్ని గుడ్డిగా నమ్మడం కాకుండా శాస్త్రీయ అవగాహన కలిగించాలన్నదే ఆమె ప్రయత్నం. సృష్టిలో భూగోళం వంటి గోళాలు చాలా ఉన్నాయి. మనిషి లాంటి జీవులు ఆయా గోళాలపైన ఉన్నారు. మనిషి భౌతిక శరీరం ఒక్కటే ప్రధానం కాదు. భౌతిక శరీరం అవసరమే. భౌతిక శరీరం నడిపించే శక్తి ఏది? భౌతిక శరీరం ఉంది, కానీ ఆ భౌతిక శరీరం నడిపించే శక్తి ఏది? సైన్స్ కాదు, మనసా? అది కొంతవరకే. కనిపించని ఆత్మ ఒకటి ఉంది, దాన్ని పట్టుకోవడమే యోగం. ఇది ఇసాటరిక్, అంటే యోగ పరిజ్ఞానం. ఆమె తన వాదనలతో భౌతికవాదుల్ని నమ్మించగలిగింది. అనుభవంతో, సాక్ష్యాధారాలతో చెప్పిన విషయాలని నమ్మక తప్పలేదు ఎందరికీ కూడా.
అంతదాకా భారత ఖండంలో అంటే ఇండియాలో టిబెట్ లాంటి దేశాలకు మాత్రమే వేద విజ్ఞాన యోగ విజ్ఞానం పరిమితమై ఉండేది. సూక్ష్మ లోకాలు, సూక్ష్మ శరీరాలు, పునర్జన్మలు ఉన్నాయనే విశ్వాసం వారికే ఉండేది. అతీంద్ర శక్తిని ప్రదర్శిస్తే తప్ప పరలోకాలను పాశ్చాత్యులు నమ్మలేదు. వారికి ఎంతసేపు భౌతిక దృష్టే, ఆత్మజ్ఞానం లేదు, దాని అవసరం వారికి కనిపించదు. ఒక్క జీసస్ మినహాయిస్తే ఆది భౌతిక శక్తులు, ఆత్మశక్తులు మహాత్ముల ఆధీనంలో ఉంటాయని ప్రాచీన విజ్ఞానం నిదర్శనలతో నిరూపించింది. ఆ విజ్ఞాన కోశాన్ని బయటపడుతూ నెమ్మదిగా నమ్మకం కలిగించగలిగింది మన మేడం బ్లవర్స్కి. ఆర్యావర్తం తపోభూమి, ఇక్కడ మహర్షుల ఉనికి కొత్తేమీ కాదు. ప్రాచీన విజ్ఞానం అంతా మహర్షి ప్రోక్తమే, సత్య సందర్శనమే. మన పురాణ గాథల నిండా మహర్షులు, యోగులు, మునులు ఉన్నారు. వారిని కేంద్రంగా చేసి అలిన కథలే అన్నీ. పాశ్చాత్య దేశాలకు మన ఋషి సాంప్రదాయం తెలియదండి. అక్కడ జ్ఞానులు ఉండేవారు, కానీ వారికి పరిధులు వేరే ఉన్నాయి. వారి మరీ అనాగరికంగా ఉండే మనిషికి విశ్వాసం కలిగించారు. భారతీయ ఋషులు తపస్సు చేసి ఆత్మదర్శనంతో పరిశోధన చేసి సత్యాన్ని కనుగొన్నారు. ప్రాచీన సమాజంలో మంత్రాలు, పూజలు ఉండేవి. అయితే శాస్త్రీయ అవగాహన ఉండేది కాదు, సంకేతికంగా ఉండేవాళ్ళంతే. అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు ఏ మతానికైనా పెట్టని కోటలు. మతం మనిషిని స్వతంత్రంగా ఆలోచించనియదు, తనకుగా సత్యాన్ని తెలుసుకోనివ్వదు. ఋషిరవళిలు అన్ని దేశాల్లో అన్ని కాలాల్లోనూ ఉన్నారు. బ్లవర్స్కి పరిశోధనలో చాలా దేశాలకు చెందిన మాస్టర్లు ఉన్నారు. హిందూ, బౌద్ధ, టిబెట్ దేశాల వారు వరిష్ఠులు. ఈజిప్ట్, గ్రీసు దేశాల వారు సుప్రసిద్ధులే. మహాత్ములైన వారిదందరిది ఒకే కుటుంబం, జగదైక కుటుంబం. థియోసాఫిస్టులు పేర్కొన్న మాస్టర్లందరూ శాశ్వతులే. అందరూ ఆత్మసంచారులే, సూక్ష్మ శరీరులే, పైగా వారు కాలాతీతులు. వారి ప్రజ్ఞ విశ్వవ్యాప్తం, వారి కర్మక్షేత్రం విశాల విశ్వం. గోచర ప్రపంచమే కాదు, అగోచర లోకాలే వారివి. ఇలా మనం మేడం బ్లవర్స్కి గారి యొక్క థియోసఫికల్ గురించి మనం కొత్తగా తెలుసుకున్నాం. ఇప్పటి నుంచి నెక్స్ట్ వీడియో నుంచి మనం మేడం బ్లవర్స్కి గారి గురించి ఇంకొన్ని విశేషాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.